నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జేసీఎస్ మెట్రాలజీ ద్వారా అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నామండి సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హెపటైటిస్ అండి సో హెపటైటిస్ అనేది చాలా పెద్ద టాపిక్ చాలా వివరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ అవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయలేం కాబట్టి కొంతవరకు నేను ఈ షార్ట్ కట్లో ఈ వీడియోలో మీకు హెపటైటిస్ అంటే ఏమిటి దాని మీద మన హోమియోపథిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నానండి సో హెపటైటిస్ అనేది జనరల్గా లివర్ మీద మనకి ఈ వైరల్ లోడ్ అనేది పనిచేస్తూ ఉంటుందండి సో హెపటైటిస్ అనగానే దీంట్లో చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి అవి మన బాడీ మీద దాడి దాడి చేస్తూ ఉంటాయి సో దీంట్లో మనకి హెపటైటిస్ అనగానే ఏ హెపటైటిస్ బి సి అని జనరల్గా మనం జనరల్గా వింటున్నాము జనరల్గా చూస్తున్నామండి సో ఒకసారి ఈ వైరల్ లోడ్ ఏదైతే ఆ ఒక వ్యక్తి ఆ పేషెంట్ ఎవరైతే ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ ఆ యొక్క వైరల్ లోడ్ బట్టి ఆ బాడీలో ఆ వ్యాధి యొక్క తీవ్రత అనేది డిసైడ్ చేయబడుతూ ఉంటుందని సపోజ్ ఒక హెచ్బిఎస్ఏజీ ఒక హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్ వస్తే దాంట్లో పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది కాకుండా సో ఆ ఎక్స్పోజ్ అయిన వైరల్ లోడ్ ఎంత ఉంది ఆ వైరస్ యొక్క తీవ్రత తన బాడీ మీద ఎంత ఉంది అనేది మనం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుని దాని ద్వారా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుందండి సో అలాగే ఈ హెపటైటిస్ బి వాల్యూసే కాకుండా హెచ్బిఎస్ఏజీ వాల్యూసే కాకుండా దీంట్లో కట్ ఆఫ్ వాల్యూ శాంపుల్ వాల్యూ అని చూస్తుంటారు ఆ రక్త పరీక్షలు చేసుకుంటూ ఎస్జిఓటీ ఎస్జిపిటీ లివర్ ఎంజైమ్స్ కూడా మనం ఆఫ్లైన్ ఫాస్టేజ్ ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఆ యొక్క లివర్ యొక్క పంతీరెట్ట ఉంది ఈ కొంతమందిలో అసిమ్టమాటిక్ అంటే కొన్ని కొన్నేళ్ల తరబడి ఆ వైరల్ లోడ్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఆ వ్యక్తిలో ఉండిపోవటం వయసు పెరిగే కొద్దీ బాడీలో సహజ సిద్ధంగా కొన్ని మార్పులు రావటం పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అవి వ్యాధి నిరోధక శక్తి అవి తగ్గినప్పుడు ఒక సునామీ లాగా ఒక పెద్ద తుఫాన్ లాగా ఈ వైరస్ అనేది మన బాడీ మీద దాడి చేయటం అక్కడ ఆ స్టేజ్లో బాగా అది లేట్ స్టేజ్లో బాగా క్రానిక్ అయిపోయిన తర్వాత వాటి యొక్క లక్షణాలు శరీరంలో కనిపించడం అప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి కొంతవరకు మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఒక ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం ఆ వైరల్ లోడ్ని తగ్గించుకో తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది తప్పిస్తే మొత్తం దాన్ని మనం ఆ వైరల్ లోడ్ని మనం తగ్గించుకుంటూ మొత్తం అన్నం దాన్ని ఒక ఆ పేషెంట్ ఆ వైరస్ యొక్క తీవ్రత మన ఆ వ్యక్తి మీద మనం కనపడకుండా చేయాలి అంటే ఆ స్టేజ్లో బాగా లేట్ అయిపోతూ ఉంటుంది సో ఇలా క్రానిక్గా కాకుండా ముందు ఒకవేళ అతనికి ఏదైనా ఏమైనా లక్షణాలు ఏమైనా కనిపించినా లేదంటే బయట ఏమైనా అతను ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయినా అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ పార్టీకి వస్తే లేదంటే ఏదైనా ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ ద్వారా అతనికి ఉన్నా ఒకవేళ ఏమైనా ట్రాన్స్ఫ్యూజన్స్ ఏమైనా జరిగినా లేదంటే కంటామినేట్ సోర్సెస్ సోర్సెస్ ఆఫ్ గ్లాసెస్ అండ్ వాటర్స్ లేదంటే ఏదైనా అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఇట్లాంటి సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్గా అతను ఏమైనా ఎక్స్పోజ్ అయితే ఒకసారి వైరల్ మార్కర్స్తో ఈ హెచ్బిఎస్ ఏజీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే అది ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి తద్వారా మనం ఇందాక నేను చెప్పినట్టు ఆ వైరల్లో చెక్ చేసుకుంటూ తద్వారా మనకి ఈ కోర్ యాంటీజెన్స్ అని ఉంటాయి యాంటీజెన్ వాల్యూస్ అవి చూసుకోవటం అంటే అవన్నీ మనం ఎస్జిఓటీ ఎస్జిపిటీ లివర్ ఫంక్షన్ టెస్ట్లు అన్నీ ఒకసారి అసెస్ చేసుకోవటం అవసరమైతే అల్ట్రాసౌండ్ డబ్బు ఒకసారి చూ చూసుకోవటం లివర్ యొక్క కండిషన్ ఎలా ఉందో మనం చూసుకుంటూ మనం మన హోమియోపతిక్ మళ్ళీ మన ఫైనల్గా మన క్రెడిట్ అంతా మన హోమియోపతిక్ సిస్టమ్ కలుగుతూ ఉంటుందండి ఎందుకంటే హోమియోపతిలో పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి ఉంటాయి కాబట్టి ఒకసారి మనం బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ బట్టి బాడీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ మనం ఇంప్రూవ్ చేయగలిగితే మనం ఆ పేషెంట్ యొక్క ఎక్స్పోజ్ అయిన వైరల్ లోటిని మనం ఎంత తగ్గించుకోవాలనే మనకి అసెస్మెంట్ మన రక్త పరీక్షల ద్వారా వాళ్ళకు ఉండే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జనరల్ హెపిటైటిస్ స్లీప్ బౌల్ మూమెంట్ అని చెప్తూ ఉంటాం సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం అద్భుతమైన రిజల్ట్స్ మనం హెపటైటిస్లో కూడా అంటే ఈ వైరల్ మార్కర్స్లో పాజిటివ్ పేషెంట్స్ని కూడా మన హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ పేషెంట్స్ కూడా మనం తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అండి సో ఇట్ ఎవరైనా హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఇచ్చే ఈ వీడియో ద్వారా వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కేవలం అవేర్నెస్ క్రియేట్ అండి వాళ్ళు ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళ రిపోర్ట్స్తో వాళ్ళకు ఉండే డౌట్స్ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అపోహలు కొన్ని సందేహాలు కొన్ని అనుమానాలు కొన్ని ఉండొచ్చు సిస్టమ్ మీద అని లేదంటే వాళ్ళకు ఉండే డిసీజ్ మీద ఆ రిపోర్ట్స్తో మా క్లినిక్ నక్కల విజయవాడలో మా క్లినిక్ అప్రోచ్ అయితే అంతా కూర్చోబెట్టి ఇవాల్యుయేట్ చేసుకుంటూ గత పదిహేను సంవత్సరాలుగా ఇట్లాంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకి మేము అద్భుతమైన హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి సో మాకు ఉండే ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు అవసరమైన స్కానింగ్లు అవన్నీ చేయించుకుంటూ మనం మెడిసిన్స్ ఇచ్చుకుంటే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ వైరల్ లోడ్ ఆ వ్యక్తిలో మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందని ఈ జీసస్ మెథరాలజీ ద్వారా మనం చేయగలమని నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను